అప్పట్లో ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నోళ్ళేమో అయ్యా రుణాల మాఫీ పూర్తిగా బేషరతుగా చేసేస్తామని చెప్పారయ్యా, బ్యాంకులు పెట్టిన బంగారం కూడా వెనక్కి ఇప్పిస్తామన్నారయ్యా, అధికారంలోకి వచ్చారయ్యా రుణమాఫీ జరగలేదయ్యా, అప్పులు తీర్చడానికి వడ్డీలతో తడిసి మోపడయ్యాయ్యా వడ్డీలు, ఆ వడ్డీలు ఆ అప్పులు తీర్చడం కోసం ఉన్న 2 ఎకరా కూడా అమ్మేశానయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు. ఆ తర్వాత నర్సయ్య ఇక మిగిలిపోయింది, ఆ 1 ఎకరా మిగిలిపోయిందయ్యా 3 ఎకరాలు, ఆ ఎకరాలో నేను పంట పండించేందుకు పెట్టుబడుల కోసం అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నేను అప్పులు తెచ్చుకున్నానయ్యా, అప్పులు తెచ్చుకుని కష్టపడి పంటేశానయ్యా, పంటేసిన తర్వాత నా పంటకు ఈ 4 ఏళ్ళుగా గిట్టుబాటు ధర రాని పరిస్థితులు అయ్యేవాళ్ళు, నా పంటలన్నీ కూడా నష్టపోయాయ్యా. ఇక ఏముందయ్యా పంటలేసుకున్నాం గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర లేక పంటలేసుకున్న పరిస్థితులు అప్పులకు మిగిలిపోయిన నా 1 ఎకరా కూడా రాసి చేశానయ్యా అని చెప్పి ఆ నర్సయ్య అన్నాడు. నర్సయ్య అన్న మాటలకు ఎమ్మెల్యే అన్నాడు, సరే అయితే మరి మీరు ఎకరం అమ్మి చదివించామన్నావు కదా నీ చిన్న కొడుకును, మీ చిన్న కొడుకు ఉద్యోగం చేయట్లేదా అని చెప్పి ఆ ఎమ్మెల్యే అడిగారు. ఆ ఎమ్మెల్యే ఆ మాట అడిగితే నర్సయ్య అన్నారు, ఉద్యోగమా సద్యోగమా అయ్యా, ఉద్యోగమా సద్యోగమా అయ్యా, ఏది రాలేదయ్యా, కనీసం ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నోళ్ళు అప్పుడేమో ఎన్నికలకు ముందు ఇదిగో నెలకు 2000 ఇస్తాము అదిగో నెలకు 2000 ఇస్తాము అని చెప్పి చెప్పారయ్యా, ఆ 2000 రూపాయలు వస్తుందేమో అని చెప్పి నా కొడుకు ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయ్యా నా కొడుకు. తీరా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 1000 రూపాయలు ఇస్తారటయ్యా, అది కూడా 6 నెలలు ఇస్తారటయ్యా, ఇంతకన్నా దారుణమైన మోసం అబద్ధాలు ఎక్కడైనా ఉంటాయా అయ్యా అని చెప్పి ఆ నర్సయ్య అడిగాడు ఎమ్మెల్యే. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే నర్సయ్య మళ్ళీ ప్రశ్న వేశారు, నీ పెద్ద కొడుకు ఏమయ్యాడయ్యా, సోమరిపోతాయా నీ పెద్ద కొడుకు, ఇల్లు వదిలి కదలడం లేదా నీ పెద్ద కొడుకు అని చెప్పి ఎమ్మెల్యే నర్సయ్యను అడిగారు. నర్సయ్య అన్నాడు, ఇల్లా అయ్యా, ఇల్లెక్కడిదయ్యా, అప్పుడు ఎప్పుడో గతంలో ఈ గవర్నమెంట్ వాళ్ళు రాకముందు మాకు ఇల్లు ఇచ్చారయ్యా, ఆ ఇల్లు శాంక్షన్ అయ్యిందయ్యా, గోడలు కట్టుకున్నామయ్యా, ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయిందయ్యా, గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కొత్త ఇల్లు ఇవ్వడం కదా దేవుడు అడిగయ్యా, 4 సంవత్సరాలుగా మేము అప్పుడు కట్టిన ఆ గోడలు కూడా వర్షానికి ఆ గోడలు కూడా పోయాయ్యా, చివరికి మేమంతా కూడా మళ్ళీ మా తూడిపాకలు మళ్ళీ బతుకుతా ఉన్నామయ్యా, ఇల్లెక్కడదయ్యా అని చెప్పి ఆ ఎమ్మెల్యేకు నర్సయ్య అన్నాడు. ఈలోగా ఆ నర్సయ్య అన్నాడు, ఈలోగా నా పెద్ద కొడుకు ఒక మంచి అలవాటు చేసుకున్నాడయ్యా అని అడిగాడు. అన్నాడు ఆ నర్సయ్య, ఏమిటి అలవాటు అని చెప్పి అన్నాడు ఎమ్మెల్యే గారు. ఏమిటి అలవాటు అంటే ఏందయ్యా, మీ గవర్నమెంట్ వాళ్ళు మీ వాళ్ళే కదయ్యా, నేరుగా నా ఇంటి ముందరనే ఒక మందు షాప్ పెట్టారయ్యా, మా ఊరు మధ్యలో ఇంకో మందు షాప్ పెట్టాడయ్యా, ఆ తర్వాత 3వ మందు షాప్ మా ఊరు చివరిలో పెట్టాడయ్యా, ఇంతకుముందు మందే షాపు లేదు అనుకోండి మందు షాపులన్నీ తీసేస్తాను అన్న పెద్ద మనుషులు, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉండి ఇన్ని మందు షాపులు నాకు నా కొడుకు ఎదురుగానే పెట్టేసరికి నా కొడుకు మందుకు బానిస అయ్యాడయ్యా, మందుకు బానిస రోజు తాగొస్తాడయ్యా, రోజు నేను కొడుకుతో గొడవ పడవలసిన పరిస్థితి వస్తా ఉందయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు. అప్పుడు ఆ ఎమ్మెల్యే అన్నారు, సరే నర్సయ్య, మీ భార్య ఉంది కదా, కూలీ డబ్బులు రావా, అవి సరిపోవా మీ తిండికి అన్నాడు ఆ ఎమ్మెల్యే నర్సయ్యను చూసి. నర్సయ్య అన్నాడయ్యా, నర్సయ్య అన్నాడు, అయ్యా ఎమ్మెల్యే గారు, నా భార్య పోయి 1 సంవత్సరం అయిందయ్యా, డ్వాక్రా రుణం మాఫీ కాక మెడలో వాళ్ళ అమ్మించిన తాలిబోట్ అమ్మేసిందయ్యా, ఆ తర్వాత ఇంట్లో పూట కలవక కూలికి పోవడం మొదలుపెట్టిందయ్యా, ఇప్పుడు మమ్మల్ని అంతా కూడా వదిలేసి వెళ్ళిపోయిందయ్యా నా భార్య అని చెప్పి నర్సయ్య అన్నాడు. అప్పుడు ఎమ్మెల్యే అన్నాడు నర్సయ్యను చూసి,
వయసు అయిపోయినా వయసు అయిపోయినా నువ్వు పోక ఉంటారా అన్నాడు ఆ ఎమ్మెల్యే నర్సయ్యను చూసి అవహేళనగా. నర్సయ్య ఏమన్నాడు తెలుసా? నర్సయ్య అన్నాడు, అయ్యా అమ్మగారి కన్నా నా భార్య చిన్న వయసేనండి అయ్యా అన్నాడు. ఓ రోజు నా భార్య ఇంట్లో కుప్పు కూలిపోయిందయ్యా, ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పి 108 ఫోన్ చేశానయ్యా. ఒకదానికేమో ఫోన్ చేసినప్పుడు డీజిల్ లేదన్నారయ్యా, డ్రైవర్లు స్ట్రైక్ అన్నారయ్యా, ఇంకో దానికి రిపేర్ అన్నారయ్యా, అంబులెన్స్ రాలేదయ్యా. చివరికి ఎలాగో అలాగో కష్టపడి ఆటో వేసుకొని క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడుందో వెతుక్కుంటూ తీసుకెళ్ళానయ్యా. తీసుకెళ్తే అక్కడేమో వాళ్ళు క్యాన్సర్ అని చెప్పి తేల్చారయ్యా. క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ అని తేల్చినప్పుడు ఆ క్యాన్సర్ కోసం వైద్యం ఎక్కడ చేయించుకోవాలని అడిగితే వాళ్ళు వైద్యం అని చెప్పారయ్యా. ఆ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని తిరిగిన చోటు తిరగకోకుండా తిరుగుతూ వెళ్ళానయ్యా. తిరుగుతూ ఉంటే వాళ్ళేమో క్యాన్సర్ కోసం అదేదో కీమోథెరపీ అంటయ్యా, అదేదో కీమోథెరపీ చేస్తే నయమవుతుంది అని చెప్పి వాళ్ళు కీమోథెరపీ చేయండియ్యా బంగారంగా అని చెప్పాను. ఒక 2 సార్లు కీమోథెరపీ చేశారయ్యా, ఆ తర్వాత లిమిట్ అయిపోయిందయ్యా అని చెప్పన్నారు. ఇక లిమిట్ అయిపోయింది అని వాళ్ళు అన్నారు. ఎన్నిసార్లు కీమోథెరపీ చేయాలయ్యా అని అడిగితే, ఇది నయం కావాలంటే 7-8 సార్లు చేయాలి, కానీ ప్రభుత్వం ఏమో 2 సార్లకు లిమిట్ ఇచ్చింది, 2 సార్లు అయిపోయింది, ఇక లిమిట్ అయిపోయింది అన్నారయ్యా. ఇక లిమిట్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి అమ్మడానికి ఏమీ లేదయ్యా, అందుకనే అమ్మడానికి ఏమీ లేదు కాబట్టి ఆ రోగంతోనే నా భార్య నా కళ్ళ ముందునే పోయిందయ్యా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు ఎమ్మెల్యేని చూసి. అప్పుడు ఎమ్మెల్యే అన్నాడు మళ్ళీ నర్సయ్యతో, అయ్యా నర్సయ్య నీకు తెల్ల కార్డు ఉంది కదా, బియ్యం రావట్లేదా అని చెప్పి, అవి తింటే కడుపు నిండవా అని చెప్పి నర్సయ్యను అడిగాడు ఆ ఎమ్మెల్యే. అప్పుడు ఆ నర్సయ్య ఏమన్నాడు తెలుసా, అయ్యా బియ్యం కోసం ఒకసారి పోతే ఒకసారి 1000 ముద్దలు పట్టడం లేదు అంటా ఉన్నారయ్యా. అయ్యా ఇంకొకసారి పోతే మా కంప్యూటర్ పనిచేయడం లేదు అంటా ఉన్నారయ్యా. అయ్యా మళ్ళీ వెళ్తే వచ్చే నెల ఇస్తామన్నా ఈ నెల వద్దులే అన్నారయ్యా. అయ్యా ఇంతకు ముందైతే ఇదే రేషన్ షాపుకు మేము పోతే మాకు అక్కడ కిరిష్ణాయిలు పప్పులు ఉప్పులు అన్ని కలిపి 9 రకాల వస్తువులన్నీ కూడా నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళయ్యా మాకు ఒక బ్యాగులో పెట్టి. ఇవాళ ఆ రేషన్ షాపుకు పోతే ఉన్న బియ్యం ఇచ్చేది ఒక బియ్యం, ఆ బియ్యం కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ మేమంతా ఉన్నామయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు ఎమ్మెల్యేతో. ఆ తర్వాత నర్సయ్యను ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా, నర్సయ్య నువ్వు రాజకీయాలు మాట్లాడుతా ఉన్నావు, నువ్వు దొంగతనం చేయడానికి వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నావా, పోలీసులు పిలుస్తాను అని చెప్పి ఆ ఎమ్మెల్యే నర్సయ్యని అన్నాడు. అప్పుడు ఆ నర్సయ్య ఏమన్నాడు తెలుసా, అవునయ్యా నా దురదృష్టం, లోకంలో ఉన్న అన్ని కష్టాలు నాకే వచ్చాయి, అందుకే నేను దొంగతనానికి వచ్చాను. మరి మీ వెనకాల ఒక ఆయన బొమ్మ పెట్టుకున్నావు, మరి ఆయన దొంగ కాదా అని చెప్పి నర్సయ్య అన్నాడు. ఆ మాట అంటూ నర్సయ్య అన్నాడు, నాకు రుణమాఫీ కాలేదయ్యా, మా ఆవిడకు డాక్రా రుణమాఫీ కాలేదయ్యా, నా కొడుకు ఫీజులు రాలేదయ్యా, నెల నెల 2000 రూపాయలు ఇస్తామన్నా అది ఈలేదయ్యా, నా పెద్ద కొడుకు బెల్ట్ షాపులు కూడా తాగుబోతయ్యాడయ్యా, నా ఇల్లు మధ్యలోనే ఆగిపోయిందయ్యా, నా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్దామనంటే 108 పనిచేయలేదయ్యా, ఆరోగ్యశ్రీ కాపాడలేనండయ్యా. ఒక పేదవాడికి ఇంతకన్నా మోసం ఇంతకన్నా అన్యాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారా అయ్యా అని చెప్పి ఆ మనిషి ఆ నర్సయ్య అన్నాడు ఆ ఎమ్మెల్యేను చూసి. మాట ఇచ్చి నర్సయ్య అంటూ అన్నాడు, మాట ఇచ్చి మోసం చేసిన ఈ వ్యక్తి మీద కేసులుండవాయా అని చెప్పి నర్సయ్య ఎమ్మెల్యేని అడిగాడు. అయ్యా మీలాంటోళ్ళను, ఎమ్మెల్యే వైపు చూస్తూ నర్సయ్య అన్నాడు, అయ్యా మీలాంటోళ్ళను కొనడానికి కోట్లు ఇచ్చి కెమెరాలతో అడ్డంగా దొరికిపోయిన వాళ్ళకి శిక్షలుండవాయా అని చెప్పి ఆ నర్సయ్య ఎమ్మెల్యేని అడిగాడు.
లక్షల కోట్లు అవినీతి చేస్తే కేసులు ఉండవయ్యా అని చెప్పి ఆ నర్సయ్య అన్నాడు. ఆ నర్సయ్య అంటూ అన్నాడు, అయ్యా ఇదేమి మాయదారులోకమయ్యా, ఇన్ని అన్యాయాలు మోసాలు అబద్ధాలు చేసిన కేసులు కూడా ఉండవాయా అని చెప్పి ఆ నర్సయ్య అంటే, అప్పుడు నర్సయ్య చెప్పిన ఆ కథ ఈ రూపల గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చి నర్సయ్య మాట్లాడిన మాటలు విని ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేకే 4 చివాట్లు పెట్టి నర్సయ్యని ఇంటికి పంపించారు. ఇది కథ. ఇవాళ ఆ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పి నేను చెప్పాల్సిన అవసరం మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.